కాకినాడ జిల్లా. ప్రతి ఒక్కరూ సాంప్రదాయ సంక్రాంతిని జరుపుకోవాలని ప్రతిపాడు సీఏ కె కిషోర్ బాబు అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు సర్కిల్ పోలీస్ స్టేషన్ లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంప్రదాయ బద్ధంగా నిర్వహించే సంక్రాంతి సంబరాలను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలన్నారు. కోడిపందాలు, పేకాట, గుండాట వంటి జోదాలు నిర్వహిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ నెల 12-13 తేదీల్లో శంఖవరంలో నిర్వహించే జిల్లా స్థాయి ప్రో కబడ్డీ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి గల యువత ఈ పోటీలో పాల్గొనవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. 13 నిర్వహించే ముగ్గుల పోటీల్లో మహిళలు పాల్గొనవలసిందిగా ఆయన కోరారు. పోటీలలో విజేతలకు ఆసక్తికర బహుమతులు అందజేయబడతాయని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ సుధాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ముని పోగొట్టుకోవద్దు అనే నినాదంతో కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎం రఘురామబాబు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు పండగల పేరు చెప్పి వికృతమైన క్రీడలతో జోదాలు అనగా కోడిపందాలు, గుండాట్లు, పేకాటలు, రకరకాల సరిపికలు ఇలాంటి జోద క్రియలతో ఈ ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బుని పట్టులో పెట్టి ఆశకుపోయి అత్యాశకుపోయి కష్టపడి సంపాదించిన సొమ్ముని పోగొట్టుకుంటూ ఉన్నారు. దీనివల్ల ఫ్యామిలీస్ అన్నీ కూడా రోడ్డును పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వాళ్ళ పిల్లల చదువుల నిమిత్తం కావచ్చు, లేకపోతే ఇంట్లో ఏదైనా పరిస్థితుల దృష్ట్యా కావచ్చు, అన్ని రకాలుగా సంపాదించి కూడబెట్టుకున్న డబ్బు ఆ స్త్రీలు, ఇంటి దగ్గర ఉండే స్త్రీలు పాపం దాచుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా తీసుకెళ్ళి జోదాల్లో పెట్టి డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. ఏ రోజుకైనా మనకు రాపోతుందా అనే ఉద్దేశంతో పెడుతూ ఉంటారు. అయితే ఇవన్నీ వద్దు, సాంప్రదాయ క్రీడలే ముద్దు అనే నినాదంతో ఈ యొక్క కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. దీనికి గాను మన ప్రతిపడ సర్కిల్ పరిధిలో శంఖవరం కూడా ఎందుకు అని అంటే ఈ జోదాలని నుంచి దూరంగా పెట్టి ప్రజలందరూ కూడా మన సాంప్రదాయాన్ని, సంస్కృతిని తెలియజేస్తూ ఈ సాంప్రదాయ క్రీడలు పట్ల మళ్ళీ ఒకసారి మనం పల్లెటూరు వాతావరణంలో పల్లెటూరి మనకు సంబంధించిన సాంప్రదాయాలను అన్నింటిని కూడా అవలోకనం చేసుకునే నిమిత్తం ఈ యొక్క కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, పోలీసు ఎప్పుడు ఈ యొక్క క్రైమ్స్, క్రిమినల్సే కాకుండా ఇలాంటి వాటిని కూడా ప్రజలకు అవగాహన కల్పించి ఆలోచింపజేయించి ఆ యొక్క జోదాల నుంచి దూరంగా పెట్టి వాళ్ళ యొక్క